ఇంతకు ముందు మనం తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన లైవ్ చూసాము. ఇక మరోవైపు పెరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ మనం చూస్తున్నాం. స్వాతంత్రానికి పూర్వం నిజాం పాలనలో ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చిందని ఈ తరానికి చెందినటువంటి ఏ వ్యక్తిని అడిగినా కూడా మరి వచ్చే సమాధానము 15th August 1947 అంటారు. అది వాస్తవం కాదన్న విషయము వారికి తెలియదు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత 1948 September 17th నేటి తెలంగాణ ప్రాంతమైనటువంటి నాటి హైదరాబాద్ సంస్థానం నిజాం రాజ్యంలో మరి ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది. ఇక్కడ 3 రంగుల జెండా ఎగిరింది, ఇక్కడ స్వచ్ఛ స్వాతంత్రాలు పీల్చుకున్నారనే విషయము చాలా మందికి తెలియదు. ఇది వారి తప్పు కాదు. ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా ఇక్కడ పరిపాలించినటువంటి పాలకులు ఇక్కడి చరిత్రను తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేశారనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. ఇంతటి మహత్తరమైనటువంటి పోరాటం, ఇంతటి వాస్తవమైనటువంటి చరిత్ర, చేసిన త్యాగాలు, బలిదానాలు, సాధించినటువంటి స్వాతంత్రం గురించి దాచిపెట్టడం, మరి దానిని మరుగున వేయడం అంటే ఇంతకంటే దుర్గమార్గం ఇంకొకటి ఉండదు. తెలంగాణ విమోచన ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోయినా కేంద్ర ప్రభుత్వము చొరవ తీసుకొని అధికారికంగా వేడుకలు నిర్వహిస్తా ఉన్న విషయాన్ని మనం చేస్తున్నాము. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలు మొదలుపెట్టింది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము 17th September ఇదే వేదికలో ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు, హైదరాబాద్ ముక్తి దివస్, తెలంగాణ లిబరేషన్ డే తప్పకుండా నిర్వహిస్తామని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే నిజాం వ్యతిరేకంగా ఇక్కడ సాగించినటువంటి పోరాటం దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా అపురూపమైనటువంటి ఘట్టం. ప్రజలకు ఎవరికి వారే స్వచ్ఛందంగా కత్తులు, గొడ్డళ్ళు, బరిసల్లు, రోకలి బండలు లాంటి పనిముట్లను ఆయుధాలుగా చేసుకుని నిజాం యొక్క సైన్యం పైన, రజాకార్ల పైన స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం పోరాటం కొనసాగించారు. మనకందరికీ తెలుసు, స్వాతంత్రానికి ముందు భారతదేశంలోని ఇతర ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ళ పాలనలో అణిగిపోతే, మణిగిపోతే, మగ్గిపోతే హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి నేటి తెలంగాణ జిల్లాలో నిజాం యొక్క నియంతృత్వం రజాకార్ల అకృత్యాల మధ్యన నలిగిపోయింది. నిజాం ప్రభుత్వం రజాకార్ల దౌర్జన్యాల కారణంగా ఇక్కడి ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించారనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. సామాన్య ప్రజలపై నిజాం సైన్యంతో పాటు మరి ఈరోజు రజాకార్ల దురాఘాతాలు సాగాయి. కరుడు కట్టినటువంటి మతోన్మాది కాసిం రజీ రజాకార్లకు ఆయుధాలు ఇచ్చి హిందువుల పైన అత్యాకాండ కొనసాగించాడు. రజాకార్లు ఇక్కడ ప్రజలపై, ముఖ్యంగా హిందువుల పైన తీవ్రమైనటువంటి దాగుడు కొనసాగించారు. మనకందరికీ తెలుసు, వరుసగా అనేక ప్రాంతాలలో హత్యలు చేయడము, ఉరి తీయడము, సజీవ దానాలు చేయడము, మహిళలతో నగ్నంగా బతుకమ్మలాడించడము, అత్యాచారాలు చేయడము, దోపిడీలు చేయడము, దొమ్మిలు చేయడము, ఈరోజు అనేక రకాల దౌర్జన్యాలకు ఆయా రాడు అడ్డు అదుపుకు లేకుండా పోయింది. నిజామయంలో తెలుగు భాషపై లెక్కలేని ఆంక్షలు, నిర్బంధాలు పెట్టారు. స్థానిక భాషల్ని, భారతీయ సంస్కృతుల్ని అన్ని దశల్లో కూడా నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. ఆ రోజు నిజాం చెప్పాడు, అరబ్బీ అంటే అమృతము, పారసీ అంటే తేన, ఉర్దూ అంటే ఖండ శర్కర, తక్కిన భాషలన్నీ ఒంటి కాలి కింద దుమ్ము అని నిజాం పదే పదే మాట్లాడుతూ తెలుగు భాషను అణిచివేశాడు. తెలుగు మీడియం స్కూళ్లను బదులుగా ఉర్దూ మీడియం స్కూళ్లు తెరిచారు. ప్రజలపై బలవంతంగా ఉర్దూను రుద్దేటువంటి ప్రయత్నం చేశారు. తెలుగును రక్షించుకునేందుకు నాడు ఆంధ్ర మహాసభ, వివిధ సంస్థల ఆధ్వర్యంలో గ్రంథాలయ ఉద్యమాలు జరిగిన విషయాన్ని మనం చేస్తున్నాను. మాడపట్టి హనుమంతరావు వంటి వారు ఎందరో తెలుగు భాష పరిరక్షణకు తెలుగు మీడియం స్కూళ్ళు స్థాపించి
ఆ రోజు తెలుగును రక్షించారు, బతికించారు. నిజాం రాజ్యంలో బలవంతంగా హిందువులను ముస్లిం మతంలోకి మతం మార్పిడి చేసేవారు, మతం మారేందుకు నిరాకరించినటువంటి వారి పట్ల ఆనాటి నిజాం ప్రైవేట్ ఆర్మీ రజాకారులు అరాచకంగా ప్రవర్తించేవాళ్ళు. హిందూ మహిళలను వ్యవస్థలు చేసి వేధించేవారు, హిందూ అమ్మాయిలను బలవంతంగా ఎత్తుకెళ్లేవారు. నిజాం ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల పైన దాడికి పాల్పడ్డాడు. హిందువుల పండుగల పైన అనేక రకాల నిర్బంధాలు ఆంక్షలు పెట్టాడు. దసరా వచ్చిందన్నా, బతుకమ్మ పండుగ వచ్చిందన్నా, దీపావళి వచ్చిందన్నా అనేక రకాల